फ्रेंड्स मन की साउथ वेस्टर्न रेलवे नीं मरक नोटिफिकेशन अभी जरिए दी संबंधी क्लियर एक्सप्लेन अंतकंटे मुझे लाइक सपोर्ट चाहिए वीडियो ने फ्रेंड्स अं फैमिल शेयर चयें चूस मन की टोटल एसटीए मरियु जेटीए पोस्ट भर्ती की नोटिफिकेशन अभी जरिए एवरते मन की ఎలాంటి పరీక్ష లేకుండా అదే విధంగా జస్ట్ అప్లై చేస్తే ఉద్యోగం వచ్చే విధంగా ఈ ఒక నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది సో ఎలాంటి పరీక్ష కూడా లేదు జస్ట్ మనకి ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి 10 1 2019 నుండి 1 2 2019 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు ఏపీ తెలంగాణలో ఉండే విద్యార్థులు మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లై అనేది చేసుకోవడానికి మనకి అవకాశం అనేది కల్పించడం జరిగింది సో పోస్టుల వివరాలు గనుక చూసుకున్నట్లయితే మనకి एसटीए जेटीए रेंडु रकाल पोस्ट अने उन्नाई इंदुलो एसटीए अंटे सीनियर टेक्निकल असोसिएट जेटीए अंटे जूनियर टेक्निकल असोसिएट अने मीनिंग सो इक्कड मन की वर्क्स विभाग में चूसुकुन्नट्लयिते मन की ఇందులో 28 పోస్టులు ఉన్నాయి ఎస్టీఏలో సో అందులో అన్రిజర్వ్డ్ కి 14 ఎస్సీ కి 4 ఎస్టీ కి 2 ఓబీసీ కి 8 టోటల్ గా 28 పోస్టులు కలిగి ఉన్నాయి సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఈ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉండడంతో పాటు మనకి ఎస్టీఏ పోస్టులకి గేట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ క్రైటీరియా అనేది ఉంటుంది జేటీఏ పోస్టులకు మాత్రం మీరు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ బీఎస్సీ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏదైతే జేటీఏ పక్కన వచ్చిన ఈ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ లో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా 1:1 రేషియోలో పిలుస్తారు ఇక్కడ కేవలం గేట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా 1:1 నిష్పత్తిలో మనకి పిలవడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనకి జేటీఏలో మనకి చూసినట్లయితే 46 పోస్టులు ఉన్నాయి టోటల్ గా 74 పోస్టులు ఉన్నాయి సో ప్రతి ఒక్కరు అప్లై అయినా చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి అదే విధంగా మనకి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ లో చూసుకున్నట్లయితే మనకి ఎస్టీఏలో మనకి 5 పోస్టులు ఉన్నాయి జేటీఏలో 2 పోస్టులు ఉన్నాయి దేనికి సెపరేట్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు బట్ కాకపోతే గేట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇవ్వడం జరిగింది ఆల్్రెడీ సో మనకి ఇక్కడ మనకి మిగతా వివరాలు కూడా చూద్దాం సో మిగతా వివరాలు ఇంకా చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూద్దాం సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే 20 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు 18 నుండి 33 సంవత్సరాలకు అయితేనేమో మనకి జూనియర్ టెక్నికల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ కి 5 ఇయర్స్ అనేది కల్పించడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి ఇంకా అదే విధంగా పేమెంట్ ఫీస్ చూసుకున్నట్లయితే కేవలం 100 రూపాయల ఫీస్ అని ఎవరైతే పే చేశారో వాళ్ళకి అప్లై అనే చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చూసుకున్నట్లయితే ఈ ఆఫీషియల్ వెబ్‌సైట్ లోకి వచ్చి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి సాలరీ చూసుకున్నట్లయితే జెడ్ కేటగిరీ సిటీలకి మనకి చూసుకున్నట్లయితే 32,000 వై కేటగిరీ సిటీకి 34,000 ఎక్స్ కేటగిరీ సిటీకి 37,000 అనేది సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ కి పోస్టులకి మనకి పే చేయడం జరుగుతుంది జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులకి మనకి జెడ్ క్లాస్ కేమో 25 వై క్లాస్ కి 27 అదే విధంగా ఎక్స్ క్లాస్ కి 30,000 రూపాయల వరకు జీతం అనేది పే చేయడం జరుగుతుంది డైలీ అలవెన్సెస్ కూడా ఉంటాయి సో అదే విధంగా మనకి చూసుకున్నట్లయితే ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది సో ఇది మనకి కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలో 1 ఇయర్ అనేది తీసుకోవడం జరుగుతుంది అవుట్ ఆఫ్ ప్లేన్ అనగా సో ఇక్కడ మనకి పూర్తి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఒకదానికొకటి సో ఆ సినారియో ప్రకారంగా మీరు అప్లై అనేది చేసుకుంటూ వెళ్ళండి లాస్ట్ డేట్ ఆల్రెడీ నేను చెప్పడం కూడా జరిగింది సో 1 2 2019 వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రైల్వే నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎలాంటి పరీక్ష లేకుండా మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో సో ఖచ్చితంగా అప్లై చేసుకుందాం ఏదో ఒక ఉద్యోగంలో చేరుదాం అన్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే